హాయ్ ఫ్రెండ్స్, బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా బాగున్నాయి. ఇక మనం ఇవాళ వివరాలకు వెళ్ళే ముందు, మన భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చంద్రయాన్ 3 ప్రయోగం ఏదైతే ఉందో అందులో మొదటి దశ అయితే ఇంకా పూర్తయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం మన ఇండియా టైం ప్రకారం 2:35 శ్రీహరికోట నుంచి రాకెట్ని ఇతను ఇంకా ప్రయోగించారు. ఇది మన భూ కక్షలకి సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టింది ఈ చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి మోడల్ ఏదైతే ఉందో దాన్ని. సో ఇంకా అక్కడి నుంచి చంద్రుడిపైన సాఫ్ట్ ల్యాండింగ్ అనేటువంటిది రేపు నెల 23 లేదంటే 24 తారీఖున సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. అది కూడా విజయవంతం అవ్వాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఇక మనం ఇవాళ వివరాలకు వచ్చినట్టయితే, ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 267.38 ఉంది. అయితే కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాలు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే దాని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. మనకు ఒక 5,000 రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి 18 దినాల 680 పిల్స్ పంపించాల్సి ఉంటుంది. 10,000 రూపాయలకి 37 దినాల 360 పిల్స్, 25,000 రూపాయలకి 93 దినాల 400 పిల్స్, 50,000 రూపాయలకి 186 దినాల 800 పిల్స్, అయితే 100,000 రూపాయలకి అయితే 373 దినాల 600 పిల్స్ చొప్పున పంపించాల్సి ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే, కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 18 దినార్ల 800 పిల్స్గా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి ధరలు అయితే పెద్దగా మార్పు ఏం లేదు. అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే, 22 క్యారెట్ల బంగారం ధరలో నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు ఏం లేదు. ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 5,500 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వచ్చినట్టయితే, అది కూడా నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే ఏం లేదు. ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 6,000 రూపాయలుగా ఉంది. అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్టయితే, వెండి ధరలో మాత్రం కొద్దిగా మార్పు ఉంది. నిన్నటికి వాళ్ళకి 1 గ్రామ్ పైన సుమారుగా 1.80 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 81.30 రూపాయలుగా ఉంది. సో మన భారతదేశంలో వెండి ధర రోజురోజుకి క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకి ఉన్నటువంటి కువైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్స్చేంజ్ ధరలకు సంబంధించినటువంటి అప్డేట్స్.